నమస్తే, నేను మీ షఫీ, వెల్కమ్ టు ఐ6 న్యూస్. నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, అరే ఈసారి అయినా ట్రోల్ అవుతావా, ఈసారి వ్యూస్ ఎక్కువ వచ్చాయి అన్నారు. ఏందిరా ఈసారి అని వచ్చి ఇంటర్వ్యూ వచ్చే మాత్రం సినిమా పేరు ఈసారైనా, వాళ్ళు ఈసారైనా అన్నారు, సినిమా పేరు ఈసారైనా. చూద్దాం ఈసారి అని ట్రోల్ అవుతాను, ఈసారి వ్యూస్ ఎక్కువ వచ్చా చూద్దాం ఈసారైనా. హాయ్ అన్న. హలో అన్న. ఏందన్న అసలు ఈసారైనా? ఈసారైనా ఎందుకు పాస్ అవుతారు? అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. లీడ్ క్యారెక్టర్ వచ్చేసి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆల్రెడీ 3 times పోయి ఉంటుంది, దిస్ ఇస్ ద 4th time. లాస్ట్ టైం ఈసారి అయినా ఖచ్చితంగా వస్తుందా లేదా, ఈసారి రాకపోతే ఇంకా అంతే, ఇంకా లైఫ్లో గవర్నమెంట్ జాబ్ లేదు. ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు అంటే, స్టోరీ ఎలా అంటే అసలు మలయాళం టైప్లో ఉంది అంటే, తెలుగు సినిమా ఎప్పుడు చూసి మలయాళం టైప్లో మీరు ట్రై చేస్తాను ఏమన్నా? అట్లనేం కాదండి, నాకు తెలిసిన స్టోరీ ఇది. అండ్ లొకేషన్స్ కూడా లైక్ ఈ స్టోరీకి తగ్గట్టు చాలా మా ఊర్లోనే ఉన్నాయి అన్నమాట. సో ఐ మేడ్ ఇట్ ఓకే. మలయాళం ఫేవర్ ఏం కాదు, లైక్ నేను పర్టికులర్గా ఉండాలన్నట్టు కూడా ఏమనుకోలేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఓకే, సినిమా మీరే ప్రొడ్యూస్ కారణం ఏంటన్న? నేను వేరే వాళ్ళని కూడా ట్రై చేశానండి చాలా మందికి, లైక్ వాళ్ళు కొంతమంది లైక్ నువ్వే డైరెక్షన్ అండ్ నువ్వే హీరో అంటే ఎలా హ్యాండిల్ చేస్తావు, అక్కడ విలేజ్ లో ప్రొడక్షన్ అంటే ఎలా హ్యాండిల్ చేస్తావు అన్న కైండ్ ఆఫ్ అడిగి ఉండే అనమాట. నేను చేస్తాను అని చెప్పేసి అంటే, ఇంత ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అయితే ఏం చేయలేదు దానికి సంబంధించి, డైరెక్షన్ అండ్ యాక్టింగ్కి సంబంధించి. సో వాళ్ళకి డౌట్ఫుల్గా ఉండే అనమాట, లైక్ వాళ్ళు నేను 6 to 8 months వరకు ట్రై చేశాను, అవ్వలేదు. లాస్ట్ ఇంకా సీజన్ వెళ్ళిపోతుండే అనమాట, డిసెంబర్ సీజన్ ఇంకా మెయిన్ సీజన్, విలేజ్లో ఎక్కడ కెమెరా పెట్టినా బాగుంటుంది, జనవరి నుంచి కొంచెం ఎండలు ఎక్కువైతాయి కాబట్టి మొత్తం డ్రైగా అనిపిస్తుంది. సో లెట్స్ గో, ఇంకా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసే ఛాన్స్ లేదు, లైక్ దిస్ ఇస్ ద టైం. అంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, మీరు స్టోరీ పట్టుకుని తిరిగారు, వాళ్ళు ఎవరు నో అని చెప్పారంట, నిజమేనా? నో అని అంటే చాలా కొంచెం ఫేమ్ ఉన్న హీరోలు అండి వాళ్ళు కూడా, నిజమేనా? అది ఫేమ్ ఉన్న హీరోస్ కాదండి, లైక్ ఇప్పుడు బడ్డింగ్ హీరోస్, బట్ ఇట్స్ ఫైన్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుందండి, లైక్ వాళ్ళు అంటే నేను ఇంతకుముందు డైరెక్షన్ చేయలేదు, ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, వాళ్ళు కూడా ఖచ్చితంగా నన్ను నమ్మాలని కూడా లేదు కదా, ఎందుకంటే వాళ్ళకు సో మెనీ మూవీస్ ఉంటాయి పైప్లైన్లో, బికాజ్ లైక్ వాళ్ళకు కూడా ఫెచ్ అవ్వదేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసేవారి కల్లా వాళ్ళు కూడా ఇప్పుడు షాక్లోనే ఉన్నారు, ఎలా చేశారు అన్నట్టు. ఈ పోస్టర్ చూసుకుంటే రైటరు, డైరెక్టర్, ఎడిటర్. రైటర్ డైరెక్టర్ అంటే కామన్. ఎడిటింగ్ అసలు ఎలా చేశారు అసలు? అది అంటే దానికి ఆ మైండ్ వేరే మైండ్ ఉండాలి ఎడిటింగ్ చేయాలంటే, టెన్షన్ టార్చర్ ఎక్కువ ఉంటుంది ఎడిటింగ్ చేయాలంటే. లేదన్న, అంటే నాకు ఈ మూవీకి సంబంధించిన ఏ వర్క్ అయినా కానీ టార్చర్ కాదనమాట, లైక్ ఐ ఎంజాయ్డ్ ఇట్. కాకపోతే ఎడిటర్ నేను, నాకు ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను ఇక్కడ చేయడానికి ఇదేంటంటే, నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఇక్కడ ఏ షాట్ ఉండాలి, ఏంటిది ఇక్కడ క్లోజ్ పడాలి, లేకపోతే ఇక్కడ నుంచి కెమెరా ఇలా వస్తుంది అన్నది నేను అక్కడనే రాసేసుకుంటాను అనమాట. ఈవెన్ లైక్ ఎవరైనా కెమెరామెన్ చదివినా కానీ అతను కూడా అర్థమైపోతుంది అనమాట, ఎడిట్ కట్ ఏంటిది అని చెప్పేసి క్లియర్గా. అంత క్లియర్ ఉన్నప్పుడు వేరే ఎడిటర్కి ఇవ్వడం ఎందుకు అంటే, మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అంటే అన్న, వేరే పర్సన్కి నేను చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, నా మైండ్లో ఉన్నది నేను చేసేయగలను, వేరే పర్సన్కి ఇది ఇలా 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 అని చెప్పేసి చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది. అంత టైం తీసుకోవడం ఎందుకు, నేనే చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి, లైక్ ఐ వర్క్ ఆన్ ఎడిట్ పార్ట్ అండ్ ఇట్ రియల్ కేమ్ వెరీ గుడ్. అంతే కదా. అంటే ఈ సినిమా అదే పని ఎడిటర్ కోర్స్ ఏమి నేర్చుకున్నారా? కోర్స్ ఏం నేర్చుకోలేదన్న, బట్ నేను ఆల్మోస్ట్ ఒక ఈ ఎప్పుడైతే డైరెక్టర్ అవ్వాలన్న థాట్ నా మైండ్లోకి వచ్చిందో అప్పటి నుంచి నేను ఎవ్రీథింగ్, అన్ని క్రాఫ్ట్స్ మీద, ప్రొడక్షన్ డిజైన్ మీద, కాస్ట్యూమ్ డిజైన్ మీద, ఎడిటింగ్ మీద, అన్ని దాని మీద నేను ఎవ్రీడే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూనే ఉండేవాడిని అనమాట. లైక్ స్టూడియో బైండర్ అని చెప్పేసి ఒక ఉంటుంది యూట్యూబ్ ఛానల్, లైక్ ఆ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ నేను గెయిన్ చేశాను. ఆల్ రిలేటెడ్ ఫిలిం మేకింగ్ ఛానల్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని నేను. లైక్ నేను వన్స్ బుక్ రాయడం స్టార్ట్ చేశాను, నేను నేర్చుకున్నది లైక్ ఆల్ ఆఫ్ ఈ మూవీ తీసే ముందు వరకు ఆ బుక్ ఇంతవరకు అయ్యింది అనమాట, ఇంత బుక్ అయ్యి ఉంది అనమాట.